వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ ఒకరికొకరు రంగులు అద్దుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకల్ని జరుపుకుంటున్నారు. డీజే పెట్టుకుని డాన్సులు చేస్తూ హోలీ పండుగ మరింత సందడిగా మార్చేశారు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు, ఎస్వార్ జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం హోలీ కోసం అందిస్తారు. అసలు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అమరా నడుపుకుంటు పరిస్థితి కాబడుతుంది. మనం చూసుకోవచ్చు దాదాపుగా 2 సంవత్సరాల కంచి కూడా దేశవ్యాప్తంగా ప్రజలైతే హోలీ ఆడని పరిస్థితి, ఎందుకంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఈసారి కొంచెం ఏదైతుందో కోవిడ్ తగ్గుముఖ మట్టడుతూ కూడా దేశవ్యాప్తంగా హోలీ ఏడుకలు అయితే చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. మనం చూడొచ్చు చిన్న పాపలు పెద్దవారు దాకా కూడా హోలీ సంబరాలు అయితే మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఒకరికొకరు ఈ రంగుల పండక్కు దూరం ఉన్నాం అని చెప్పేసి కూడా హోలీ వాడే ఆడే చెప్పుకోండి, హోలీ ఆడేవాళ్ళని చెప్పుకోండి పరిస్థితి కాబట్టి ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఈ హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ సంబరాలు మీకు? 2 సంవత్సరాల క్రితము లాక్డౌన్ వల్ల హోలీ సంబరాలు జరుపుకోలేకపోయారు దేశ ప్రజలు. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేయడం వల్ల దేశ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. అట్లాగే మా ఐశ్వర్య అపార్ట్మెంట్ లో కూడా ఈరోజు హోళిక అనే రాక్షసిని సంవరించడం వల్ల ఈ హోలీ పండుగని సుఖ సంతోషాలతో దేశ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనం ఇక్కడ చూడొచ్చు ఐదు స్ట్రీమ్కి కూడా హోలీ సంబరాల్లో మునిగి తీసుకున్న పరిస్థితి కాబట్టి చెప్పండి అమ్మ ఎలా ఉంది హోలీ సంబరాలు? అంటే దాదాపుగా 2 సంవత్సరాల కంచి కూడా మీరు హోలీకి దూరం ఉన్న పరిస్థితి కాబట్టి హోలీ శుభాకాంక్షలు. ఇక్కడ కుమార ఇలా హోలీ సంబరాలు 2 సంవత్సరాల పట్టి జరుపుకునే హోలీ సంబరాలు ఇవాళ ఘనంగా మేము ఇక్కడ లేడీస్ జెంట్స్ కూడా అందరం కూడా ఈ అపార్ట్మెంట్ లో మేము సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి హోలీ పండుగని మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నాం. ఈ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలండి. చెప్పండి అమ్మా, అంటే హోలీ అనగానే రంగులలో మునిగి తేలుతున్న పరిస్థితిగా పడుతుంది, అంటే మీ అపార్ట్మెంట్ లో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా హోలీ సంబరాలు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే దాదాపుగా అంటే 2 సంవత్సరాల కంచి చెప్పమ్మ ఎలా అనిపిస్తుంది హోలీ? ఆడారా మీ ఫ్రెండ్స్ మీరు అందరు కలిసి ఆడుతున్నారా? చూడొచ్చు ప్రజలు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అయితే హోలీ సంబరాలు అయితే మునిగి తేలుతున్న పరిస్థితిగా అవుతుంది. చూద్దాం మనం చూసుకోవచ్చు అంటే వీళ్ళ విజువల్ కూడా ఒకరికి హోలీ సంబరాలు అయితే చేస్తున్నారు. చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది హోలీ సంబరాలు? కోవిడ్ మొత్తం తగ్గిపోయింది అనుకుంటున్నాం. సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఐశ్వర్య ఇంట్లో మేము కలిసి చాలా సంతోషంగా జరుపుకున్నాము. చిన్నలు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకున్నాము. ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుంది హోలీ సంబరాలు? ఎందుకంటే ఉదయం నుంచి కూడా మీరు అంటే అలుపు ఎరగకుండా కూడా రంగులు పూస్తూ ఉత్సాహం కూడా బజార్లు అమ్మట అంటే ఏదైతే వీధుల మట్టు కూడా తిరుగుతుంటూ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి రంగు చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎలా అనిపిస్తుంది 2 సంవత్సరాల తర్వాత బ్రేక్ తర్వాత? నువ్వు హోలీ రంగులు ఎవరు పూస్తున్నావు? పాపం చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం కూడా చేస్తున్నారు. ఎలా ఇక్కడ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా అందరం సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో చేసుకోపోయాం కాబట్టి సో ఇయర్ ఏంటంటే మనందరం ఒక ఫ్యామిలీ లాగా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, అందరం హ్యాపీగా ఉన్నాం.
హ్యాపీ హోలీ. చూడొచ్చు మన విజువల్ మహిళ రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా హోలీ సంబరాలు చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో తమ హోలీ రంగులతో అయితే కేరింతలు అయితే చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అయితే అమ్మరానట్టున్నట్టు పరిస్థితి కాబట్టి వాస్తవానికి దాదాపుగా 2 సంవత్సరాల ఖర్చు కూడా ఈ రంగుల పండుగకు దూరం ఉండి ఒక్కసారిగా ఈ రంగుల పండుగ ఆనంద ఉత్సవాలు అయితే పుట్టిన పరిస్థితి కాబడుతుంది. సో వీళ్ళందరూ కూడా మనం చూసుకోవచ్చు హోలీ సంబరాలను చేసుకుంటున్న అపార్ట్మెంట్ లో ప్రతి రూమ్ కూడా వెళ్ళి కూడా వాళ్ళందరికీ అయితే రంగులు పూసే విధంగా అయితే వీళ్ళంతా చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రంగులలో మునిగి తేలుతున్నటువంటి విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. చెప్పమ్మా ఎలా అనిపిస్తుంది హోలీ హోలీ పండుగ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అందరము ఏకాభిప్రాయంతో అందరము కలిసి ఆడుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. హోలీ పండుగ అనగానే పులమాలకి అంటే విరుద్ధంగా కూడా అంటే అందరు కలిసి కూడా ఆ అపార్ట్మెంట్ సంస్థ అంటే అందరూ కూడా ఈ హోలీ ఆడుతున్నారు ఎలా అనిపిస్తుంది? మాకు అందరు పులమత భేదాలు ఏం లేదు సార్, అందరము ఒకటే, అందరము కలిసి ఆడుకుంటాం సార్, అవి ఏం లేదు సార్. మాకు హ్యాపీగా అందరం ఆడుకుంటున్నాము. హోలీ శుభాకాంక్షలు అందరికి. అసలు ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే హోలీ సంబరాలు అయితే అమరాన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు చిన్న పాప నుంచి కూడా ముసలి వాళ్ళ గారు కూడా ఇక్కడ హోలీ సంబరాలు అయితే భారీ ఎత్తున చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.